డాక్టర్ గారండి ఈ రోజు యోగాలో భాగంగా మా ప్రేక్షకుల కోసం ఏ ఆసనం చూపించబోతున్నారండి అధోముఖ స్వానాసన్ మామూలుగా ఇది పేరు వినేసరికి ఏంటో అనిపిస్తుంది కానీ అంత సులువనండి సూర్య నమస్కారాలు చేసేటప్పుడు భంగిమిట్ల పెట్టి కదలకుండా ఉంటాం సూర్య నమస్కారాలు అయితే పెట్టడం తీసేయటమే కదా ఇప్పుడు కంటిన్యూస్ గా అట్లాగే నిమిషం 2 నిమిషాలు 4 నిమిషాలు అట్లా ఉండటం వల్ల వీపు కండరాలు తొడ కండరాలు వెనక భాగం నుంచి బాగా సాగదీయపడతాయి అన్నమాట చేతుల కండరాలు అంటే పాదం నుంచి చేతుల వరకు ఉన్న కండరాలన్నీ ఉత్తేజితమయ్యే విధంగా బలే పనికొస్తుంది అందరూ చేయొచ్చు కష్టం అస్సలు ఉండదు ఈ ఆసనం చూడండి మీకే అర్థమవుతుంది మనం అట్లా బోర్లా పడుకున్న తర్వాత పాదాలను వేళ్ళ మీద అట్లా పెట్టి రెండు అరచేతుల్ని భుజాల లైన్లో నేల మీద అట్లా ఆనించి చేతుల మీద భుజాన్ని తలని పైకి లేపుతాం పాదాలను కూడా అట్లా పైకి లేపి మోకాలు ఎక్కడ బెండ్ చేయకూడదు అధోముఖ స్వానాసన్ అసల స్థితి స్ట్రైట్ గా అట్లా ఉంచినప్పుడే ఈ ఆసనంలో ఫలితం వస్తుంది అలాగే తల నడుం భాగాన్ని కూడా సాధ్యమైనంత వరకు మోకాళ్ళ వైపుకి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే అంత దగ్గర వరకు మనం తీసుకెళ్ళి స్ట్రెచ్ చేసి ఉండగలం సేపు అట్లా ఉంటాం అన్నమాట ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి మోకాళ్ళ మీద ఆనిచ్చేసి మెల్లగా అట్లా తీసే పద్ధతి అదన్నమాట హాయిగా బోర్లా పడుకుని చేతులు ముందు పెట్టుకుని చేతుల మీద తల వాల్చేసి విశ్రాంతి తీసుకుంటాం అధోముఖంగా మనం పెట్టి శరీరాన్ని ఈ ఆసనం చేసాం కాబట్టి ఆ పేరు ఇక్కడ అట్లా పెట్టడం జరిగిందనమాట ఈ రకమైన భంగిమలు మనం పెట్టి అట్లా ఉండటం వల్ల బట్టలు పిండేటప్పుడు ఈ కండరాలన్నీ ఈ ఆసనంలో అట్లా మార్పులు పొంది మంచి బలోపేతం అవుతాయి కాబట్టి ఆ పనుల్లో మనకు ఆటంకం కలిగించకుండా నొప్పులు రాకుండా చేయడానికి బాగా పనికొస్తాయి అన్నమాట చేత నడు నొప్పులు బాగా ఉన్నవారు మెడ నొప్పులు ఉన్నవారు ఇలాంటివి కొన్ని రోజుల పాటు ఆపి తర్వాత చేసుకోవాలి ఇతరులంతా చక్కగా అభ్యాసం చేయొచ్చు అన్నమాట దీన్ని